నమస్కారం ఇది జాగృతి వారపత్రిక ఏప్రిల్ పదిహేడో తేదీ రెండు వేల ఇరవై మూడు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక ఎవరి కుట్ర ఇది మరో గోద్రా సబర్మతి రైలు ఘటన కొద్దిలో తప్పింది కానీ ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది ఇది ఒక వ్యక్తి చేసిన పని కాదు ఖచ్చితంగా కాదు ఎక్కడ కోజికోడ్ ఎక్కడ షాహీన్బాగ్ ఢిల్లీ నుంచి కేరళ వచ్చే రైలు పెట్రోల్ దాడికి పాల్పడాల్సిన అవసరం అతనికేంటి లోతుగా విచారిస్తేనే అసలు వాస్తవాలు బయటికి వస్తాయి కేరళ పోలీసులతో పాటు ఏటీఎస్ ఎన్ఐఏ ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నాయి ఏప్రిల్ రెండో తేదీ ఆదివారం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల సమయం కేరళలోని అలప్పుజా నుంచి కన్నూరు బయలుదేరిన ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ రైలు కోజికోడ్ నగరాన్ని దాటింది మరికొద్దిసేపట్లో గమ్యస్థానాన్ని చేరాల్సిందే అంతలోనే డి వన్ కోచ్లో కలకలం మొదలైంది రైలు కోరపుల రైల్వే వంతెన వద్దకు చేరుకోగానే ఎర్రచొక్క జీన్స్ ధరించిన వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు ఒక్కసారిగా ప్రయాణికులు భయపడిపోయారు చూస్తున్నంతలోనే మంటలు ఇతరులకు అంటుకున్నాయి ఎనిమిది మంది గాయపడ్డారు అంటుకున్న మంటల్ని ఆర్పివేశారు అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే ఎమర్జెన్సీ చైన్ లాగి రైలును నిలిపివేశారు వంతెనపై రైలు ఆగిపోయింది ఈ హడావుడిలో అతడు పారిపోయాడు డి వన్తో పాటు డీ టూ కోచ్లు కూడా మంటలు చెలరేగాయి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు రైలులోని ముగ్గురు ప్రయాణికులు కనిపించలేదు ముప్పు నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు ప్రయాణికులు హడావుడిగా రైలు నుంచి దూకారని తేలింది అదే ప్రాణాపాయంగా మారింది ఘటన జరిగిన ప్రాంతం నుంచి సుమారు వంద మీటర్ల దూరంలోని రైల్వే ట్రాక్పై వారి మృతదేహాలు పోలీసులకు కనిపించాయి వీరిని సహరమత్ ఆమె అత్త ఎం రెహమత్ చేపల వ్యాపారి నౌఫీక్ గా గుర్తించారు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు ఈ మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని తేలింది ఈ ఘటనతో వీరికేమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి అలప్పుజా కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్లో జరిగిన ఈ తతంగం చూడగానే పక్కా ప్రణాళికతో జరిగిన కుట్రా అని అర్థమైపోతుంది దీని వెనుక ఖచ్చితంగా ఉగ్రవాదులు ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి ఘటన జరిగిన డి వన్ కోచ్లో ఆధారాల కోసం గాలిస్తుండగా ఒక అనుమానాస్పద బ్యాగ్ కనిపించింది అందులో మరో పెట్రోల్ బాటిల్ రెండు మొబైల్ ఫోన్లు డైరీ లంచ్ బాక్స్ జత బట్టల్ని స్వాధీనం చేసుకున్నారు రైలు వంతెని మీద ఆగిపోగానే నిందితుడు కిందకు దూకి పారిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు అప్పటికే ఓ వ్యక్తి అతని కోసం బైక్పై అక్కడ ఎదురుచూడటం తాము గమనించామని పేర్కొన్నారు ఈ హడావుడిలో బ్యాగులను వదిలేశాడని తెలుస్తోంది ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పెట్రోల్ దాడికి ముందు నిందితుడు కావాలని తోటి ప్రయాణికురాలితో వాగ్వాదానికి దిగినట్లు వారు చెప్పడం గమనార్హం రైలు ఎక్కే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తినట్టు తెలుస్తోంది సీటు విషయంలో మహిళతో వ్యక్తి గొడవ పడ్డాడు అయితే భోగిలోని కొందరు ప్రయాణికులు మహిళకు మద్దతుగా నిలిచారు దీంతో అతను వెంటనే పెట్రోల్ చల్లి దారుణానికి పాల్పడ్డాడు దీంతో ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అని పోలీసులు అనుమానించారు సాక్షులు అందించిన వివరాల ఆధారంగా వారు నిందితుడి స్కెచ్ ని విడుదల చేశారు ముఖ్యమంత్రి పినరై విజయన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి పేరుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు దర్యాప్తునకు ఆదేశించారు కోజుకోడ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో దొరికిన ప్రాథమిక సాక్ష్యాధారాలతోనే నిందితుడి సమాచారం సులభంగా తెలిసిపోయింది బ్యాగ్లో ఉన్న డైరీని పోలీసులు పరిశీలిస్తే నిందితుడు కేరళకు చెందిన వ్యక్తి కాదని గుర్తించారు అందులో ఢిల్లీ మురాదాబాద్ బులంద్షహార్ చిరునామాలు కనిపించాయి మొబైల్ నంబర్ల ఆధారంగా ఫారూక్ సైఫీ అని తేలింది దీంతో కేరళ పోలీసులు ఎన్ఐఏతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు ఉత్తరప్రదేశ్లో సైఫీ పేరున్న కొందరు వ్యక్తులను కూడా విచారించి చూశారు రికవరీ చేసుకున్న ఫోన్లో సిమ్ లేకపోయినా దాని ఐఏఎంఈ నంబర్ ఆధారంగా ఢిల్లీలోని షాహీన్బాగ్ చిరునామా దొరికింది కేరళ పోలీసులు అక్కడికి వెళ్లి ఆ కుటుంబాన్ని పట్టుకున్నారు తమ కుమారుడు కనిపించటం లేదని మార్చి ముప్పై ఒకటిన ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు సైఫీకి చెందిన ఆరు ఫోన్లపై నిఘా పెట్టగా అందులో ఒకటి మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో స్విచ్ ఆన్ చేసినట్లు గుర్తించారు లొకేషన్ ఆధారంగా మహారాష్ట్ర పోలీస్ బృందం రత్నగిరి ఆసుపత్రికి వెళ్లింది ఓ వ్యక్తి కాలిన గాయాలతో వచ్చాడని ప్రాథమిక చికిత్స తర్వాత కనిపించకుండా పోయాడని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి ఆ ప్రాంతమంతా వెతికితే రైల్వే స్టేషన్లో సైఫీ దొరికాడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బృందం మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా జరిపిన గాలింపులు నిందితుడు ఏప్రిల్ ఐదున పట్టుబడ్డాడు రైలు నుంచి కిందకి దూకడంతో అతని నుదిటిపై గాయాలయ్యాయి స్వల్పంగా కాలిన గాయాలు కూడా కనిపించాయి సైఫీని రత్నగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి ప్రాథమిక ధృవీకరణ తర్వాత కేరళ పోలీసులకు అప్పగించారు షారూఖ్ సైఫీ రత్నగిరి రావడంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి అతను రత్నగిరికి ఎలా వచ్చాడో వెల్లడించడం లేదని దర్యాప్తు అధికారులు తెలిపారు రత్నగిరి నుంచి కేరళలోని కోజికోడుకు తీసుకొచ్చారు షారూక్ సైఫీపై హత్యానేరం విధించారు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ విధించారు అతన్ని విచారించిన తర్వాతే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం మోపొచ్చని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు రైల్వే పోలీసులు దాఖలు చేసిన కేసులో సైఫీపై హత్యానేరం మోపారు నిందితుడు మానసికంగా దృఢంగా ఉన్నాడని విచారణ సమయంలో పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇచ్చాడని తెలుస్తోంది సైఫీ స్వయంగా ఈ నేరాన్ని చేశాడా ఈయన వెనుక ఉగ్రవాద కుట్ర ఏదైనా ఉందా అన్నది స్పష్టం కాలేదు మొదట తన వెనుక ఎవరో ఉండి చేయించారని చెప్పినా తర్వాత మాట మార్చి సొంతంగా చేసినట్లు వెల్లడించాడు నేరం తన మీదే వేసుకునేలా ఎవరైనా ఒత్తిడి తెచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు సైఫీ చేస్తున్న నేరాన్ని పర్యవేక్షిస్తూ ఎవరైనా సహకరించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు కుట్రను అమలు చేసేందుకు కేరళకు వచ్చిన షారూఖ్ సైఫీ షోర్నోర్లోని బంకులో రెండు బాటిళ్లలో నాలుగు లీటర్ల పెట్రోల్ని కొనుగోలు చేశాడని గుర్తించారు అనుమానం రాకుండా ఉండేందుకు స్టేషన్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పెట్రోల్ని కొనుగోలు చేసేందుకు ఆటోరిక్షాపై వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్లో తేలింది ఏప్రిల్ రెండున దాడి జరిగిన రోజు ఉదయం షోర్నూర్ కు వచ్చి అక్కడ పన్నెండు గంటలకు పైగా గడిపాడు అతను రైల్లో వదిలేసిన బ్యాగ్లో తాజాగా వండిన భోజనం కూడా ఉండటం అనుమానాలకు తావిస్తోంది అతనికి స్థానికంగా సహాయం లభించి ఉంటుందని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు అదేవిధంగా అతని బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా అది ఒక పెద్ద కుట్ర అని అధికారులు తెలిపారు కుట్రను అమలు చేసేందుకు కేరళను ఎంచుకోవటానికి ప్రత్యేకించి కారణాలపై కూడా దర్యాప్తు సాగుతోంది ఇతనికి పక్కాగా శిక్షణ ఇచ్చి కేరళ పంపారని తెలుస్తోంది ఢిల్లీ పోలీసులు సిట్లు సైఫీ తల్లిదండ్రులు బంధువులు స్నేహితులను పలుమార్లు విచారించారు ఈ విషయాన్ని తేల్చేందుకు దర్యాప్తు సంస్థలు కేరళ ఢిల్లీ మహారాష్ట్ర యూపీ తదితర ప్రాంతాల్లో మకాం వేశాయి సైఫీ ఒంటరిగా లేడని కొందరు అతని కదలికల్ని పర్యవేక్షిస్తున్నారని దర్యాప్తు అధికారులు కూడా భావిస్తున్నారు ఈ కేసు దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకోనుంది కోజికోడ్లో మకాం వేసిన ఎన్ఐఏ అధికారులు కేంద్ర హోంశాఖకు సమగ్ర నివేదికను సమర్పించారు ఇది చాలా రాష్ట్రాల ప్రమేయం ఉన్న ఉగ్రవాదానికి సంబంధించిన స్పష్టమైన కేసు అని చెప్తున్నారు కేసును ఎన్ఐఏకు అప్పగించడంలో కేరళ ప్రభుత్వం జాప్యం చేస్తోందని భారతీయ జనతా పార్టీ విమర్శించింది ఇది చాలా రాష్ట్రాల్లో దర్యాప్తు అవసరమయ్యే ఉగ్రవాద కేసు అని ప్రజలు అర్థం చేసుకోవాలి కేసును కేంద్ర సంస్థలకు అప్పగించడంలో రాష్ట్రం ఎందుకు జాప్యం చేస్తోందో మాకు అర్థం కావటం లేదు అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ అన్నారు సిఐఏ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా రోజుల తరబడి ఆందోళనలు చేయటం ద్వారా ఢిల్లీలోని బాగ్ గతంలో వార్తల్లోకి ఎక్కింది ఈ ప్రాంతంలో విద్రోహక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయని అందరికీ తెలిసిన విషయమే షారూఖ్ సైఫీ మార్చి ముప్పై ఒకటి నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయాడని దర్యాప్తు అధికారులకు అతని కుటుంబ సభ్యులు చెప్పారు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు తన బాగ్ ఇంటి నుంచి పని కోసం బయలుదేరి రాత్రి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురయ్యామంటున్నారు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందని తెలిపారు ఏప్రిల్ రెండున వారు మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేసేందుకు బాగ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళామన్నారు కానీ ఏప్రిల్ నాలుగు ఉదయం పది గంటలకు కేరళ పోలీస్ బృందం వారి ఇంటి తలుపు తట్టింది సైఫ్ బెడ్రూమ్ పరిశీలిస్తామని పోలీసులు చెప్తే అతనికంటూ ప్రత్యేక గది లేదని చెప్పారు కొన్ని పుస్తకాలు గ్యాడ్జెట్స్ని తీసుకువెళ్లారు అని సైఫీ తండ్రి ఫక్రున్ తెలిపారు నా కొడుకు ముందు ఎప్పుడూ ఈ ప్రదేశాలను సందర్శించలేదు సంబంధం లేని అమాయకులను చంపటానికి అతను ఇంత దూరం ఎందుకు ప్రయాణించాడో నాకు అర్థం కాలేదని అన్నారు పాఠశాల చదువు పూర్తి చేసిన సైఫీ తండ్రి వడ్రంగి వ్యాపారంలో సహకరిస్తున్నాడని ఇందులో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తాడని ఇరుగు పొరుగు వారు తెలిపారు తాజాగా జరిగిన సంఘటనను గమనిస్తే ఉగ్రవాద సంస్థలు చేతికి మట్టెంటకుండా సామాన్యులను పావులుగా ఉపయోగించుకోవటం గమనించవచ్చు వీరిని ఎలోన్ ఉల్ఫ్స్ అంటారు గతేడాది అక్టోబర్ ఇరవై మూడో తేదీన కోయంబత్తూర్ సంగమేశ్వర ఆలయం సమీపంలో మారుతి ఎయిట్ హండ్రెడ్లో లో సిలిండర్ పేలుడుకు నవంబర్ పంతొమ్మిది మంగళూరులో కుక్కర్ పేలుడు ఘటనకు సామీప్యతలు కనిపిస్తాయి లక్ష్యానికి ముందే పేలిపోవడంతో ప్రమాద తీవ్రత వారికే పరిమితమై భారీ ప్రాణాపాయం తప్పింది కోయంబత్తూరులో జమేషా మొబిన్ అనే నిందితుడు ప్రాణాలు కోల్పోగా మంగళూరులో ఫరీక్ మహమ్మద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ఈ ఘటనల వెనుక తౌహీ జామాద్ అనే ఉగ్రవాద సంస్థ ఉన్నట్లు తేలింది ఈ రెండు ఘటనలోని వ్యక్తులు చిన్న చిన్న పనులు చేసుకుని జీవించేవారే తాజాగా కోజికోడ్ ఘటనలో కూడా సామాన్య వ్యక్తే కానీ సమాజానికి వీరంతా శత్రువులుగా ఎందుకు మారుతున్నారు వీరి వెనుక ఉన్న శక్తులు ఏంటో అర్థం చేసుకోవాలి ఉగ్రవాద సంస్థలు చాలా కాలంగా దక్షిణ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి ముఖ్యంగా కేరళలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై అనేక అనుమానాలు ఆధారాలు దొరకడంతో ఎన్ఐఏ అధికారులు ఆ సంస్థ ఆస్తులపై దాడులు చేపట్టి అరెస్టులు కొనసాగించాయి రెండున్నర దశాబ్దాల క్రితం కోయంబత్తూర్లో నాటి ఉప ప్రధాని ఎల్కే అద్వానీపై హత్యకు కుట్రం ముందే భగ్నమైపోవటం గుర్తుండే ఉండాలి ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఏప్రిల్ పదిహేడో తేదీ రెండు వేల ఇరవై మూడు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక ఎవరి కుట్ర ఇది నమస్కారం